Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, iroje entante manamu ante cervical stitch anedi compulsory anedi telusukundam. So basically manamu garbhasanchi mukhadwaram ni cervix antamu. So garbhasanchi mukhadwaram length patti decide ayyedi untadi ante cervical stitch avasarama ledha anedi kuda. So basically normal length entante more than 3 cm normal length andi. So around 2.5 to 3 cm ఉన్నప్పుడు స్టిచ్ అవసరం లేదు జస్ట్ బీన్ క్లోజ్ అబ్జర్వేషన్ అంటాం అంటే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తాము లైక్ ఎక్కువ వెయిట్స్ ఎత్తకుండా అండ్ ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడము లేదు అంటే కింద స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని సడన్గా లేవడం అలా ఉండకూడదు అండ్ కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది ఉండకూడదు సో అండ్ దెన్ ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అంటే రిపీటెడ్గా అట్లీస్ట్ ఒక 2 మంత్స్కి ఒకసారి అలా స్కాన్ చేసి చూసుకుంటాం అంటే సర్వీక్స్ ఇంకా లెంత్ ఏమైనా చిన్నగా అవుతుందా అనేది చూసుకునేది ఉంటుంది దిస్ ఇస్ లైక్ అండర్ అబ్జర్వేషన్ అదే లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ అలా ఉంటే మాత్రం కంపల్సరీ స్టిచ్ చేయాల్సిన అవసరం పడుతుంది సో అండ్ దట్ టూ మనకు స్టిచ్లో కూడా 2 రకాలు ఉంటాయి అంటే ఎమర్జెన్సీ సర్వైకల్ స్టిచ్ ప్రొఫైలాక్టిక్ సర్వైకల్ స్టిచ్ సో ప్రొఫైలాక్టిక్ అంటే మనకి ఇప్పుడు లెంత్ బాగున్నా కానీ కొందరికి స్టిచ్ చేసేస్తాం అది ఎప్పుడు అని అంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజెస్ అంటే ముందు ప్రెగ్నెన్సీస్ 5 నెలల అబార్షన్స్ అయిన వాళ్ళకు లేదు రిపీటెడ్ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకు లేదు గర్భసంచిలో అడ్డుపోరు అంటే సెప్టేట్ యూట్రస్ ఉన్నప్పుడు బైకోనేట్ యూట్రస్ ఉన్నప్పుడు ఏదైనా యూట్రస్కి సంబంధించి అనామెలీస్ అంటే పుట్టుకతో ఉన్న ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం సేఫర్ సైడ్గా సర్వైకల్ స్టిచ్ ప్లాన్ చేస్తాం సో దీన్ని ప్రొఫైలాక్టిక్ స్టిచ్ అంటాం సో అది కూడా యూజువల్గా అరౌండ్ 3rd మంత్ అప్పుడు ఎన్టీ స్కాన్ అయిపోయాక సేఫర్ సైడ్గా 3rd మంత్ ఎండింగ్ అప్పటికి వేసేస్తాం ఇది సేఫర్ సైడ్ టు బి అన్ ఎక్స్ట్రా సేఫర్ సైడ్ ఇంకో రకం ఏంటంటే ఎమర్జెన్సీ సర్వైకల్ స్టిచ్ అదేంటంటే మనకు సడన్గా పేషెంట్ సివియర్ పెయిన్తో వచ్చేసి సర్వైకల్ డైలటేషన్తో అంటే గర్భసంచి ముఖ ద్వారం విచ్చుకొని ఓపెన్ అప్ అయిపోయి వస్తారు కొంతమంది అలా ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా మనము సర్వైకల్ స్టిచ్ చేస్తాం సో ఇది సెకండ్ టైప్ సో చాలామంది ఏంటంటే స్టిచ్ చేస్తే ఇంకా అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అసలు కదలకుండా జస్ట్ బెడ్ పైనే పడుకొని ఉండాలా అనేది డౌట్స్ కూడా చాలామందికి ఉంటాయి సో బేసికలీ సర్వైకల్ స్టిచ్ చేసినంత మాత్రమే అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనేది ఏమీ అవసరం లేదు సో ఫర్ ద ఫస్ట్ 24 to 48 అవర్స్ రెస్ట్ తీసుకోమంటాం దాని తర్వాత వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ వర్క్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండమంటాం లైక్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ ఎక్కువ బరువులు ఎత్తడం కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవుట్ అవ్వడం కానీ అండ్ కింద కూర్చొని సడన్గా లేవడము దూర ప్రయాణాలు అండ్ దెన్ అట్లాంటిది అవాయిడ్ చేయమంటాము అండ్ వాళ్ళకు కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది కూడా ఉండకూడదు ఈ జాగ్రత్తలు తీసుకుని అండ్ దెన్ ఏదైనా వెజనల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అయ్యే స్మెల్ కానీ దురద కానీ అట్లా ఉంటే మాత్రం డాక్టర్కి వాళ్ళు అంటే చెప్పేది ఉంటుంది బికాస్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మనం సర్వైకల్ స్టిచ్ చేసినా ఒక్కొక్కసారి అది నిలవకపడకపోవచ్చు అంటే ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఉమ్మినీరు లీకేజ్ అయ్యి స్టార్ట్ అవ్వడము దానివల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో అలా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం అది రూల్ అవుట్ చేసుకోవడం బెటర్ అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు స్టిచ్ చేసినంత మాత్రమే 100% సేఫ్టీయా అనేది సో మనం ఏంటంటే మన ప్రయత్నం మనం చేస్తాం కొంతమందికి ఏంటంటే స్టిచ్ చేసినా కానీ పెయిన్ స్టార్ట్ అయిపోయి అండ్ స్పాంటేనియస్గా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ అ సర్వైకల్ స్టిచ్ అంటాం సో అట్లా ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఏంటంటే వాళ్ళకు అబ్డోమినల్ స్టిచ్ చేస్తాం అంటే చాలామందికి వెజనల్ అంటే కింది నుంచే మనం వెజనా నుంచి స్టిచ్ చేసేస్తాం సో అలా ప్రీవియస్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి ఏంటంటే అబ్డోమినల్ స్టిచ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాకపోతే అబ్డోమినల్ స్టిచ్ అంటే ఎలా అంటే మనకు మామూలుగా అబ్డోమెన్ పొట్ట ఓపెన్ చేసేసి లోపల నుంచి గర్భసంచి ముఖద్వారం దగ్గర స్టిచ్ చేసేది ఉంటుంది అయితే అది ప్రెగ్నెన్సీ అప్పుడు కాకుండా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే కంటే ముందే చేస్తాం దట్ ఈస్ కాల్డ్ ఇంటర్వెల్ సర్వైకల్ స్టిచ్ సో అది ప్రెగ్నెంట్గా లేనప్పుడు ఆ స్టిచ్ చేసి పెట్టేస్తాం అన్నట్టు అది సేఫర్ సైడ్ అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అట్లా రిపీటెడ్ అబార్షన్స్ కాకుండా ఉండడానికి అండ్ దెన్ చాలామంది అడిగేది ఏంటంటే సర్వైకల్ స్టిచ్ చేసినంత మాత్రమే నార్మల్ డెలివరీ అవ్వదా నార్మల్ అవుతుందా లేకపోతే సిజేరియనే అవుతుందా అనేది కూడా అడుగుతూ ఉంటారు సో యూజువల్గా ఏంటంటే మనకు సర్వైకల్ స్టిచ్ చేసినా కానీ అరౌండ్ 37-38 వీక్స్ అప్పుడు పెల్విక్ అసెస్మెంట్ అంటే లోపల చెక్ చేస్తాం చెక్ చేసి గర్భసంచి ముఖద్వారం దగ్గరికి లైక్ హెడ్ ఆఫ్ ద బేబీ హెడ్ జారిందా మంచిగా ఎంగేజ్ అయిందా అట్లా మంచిగా కిందికి జారి హెడ్ ఫిక్స్ అయినప్పుడు ఏంటంటే స్టిచ్ ఓపెన్ అప్ చేసేస్తాం ఓపెన్ అప్ చేసినప్పుడు అప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి లేదు మనము ఫుల్ టర్మ్ వెయిట్ చేసినా కానీ స్పాంటేనియస్గా పెయిన్స్ ఏం లేదు ఇంటర్నల్ చెకప్ చేసినప్పుడు కూడా పెల్విస్ యాడిక్వేట్గా లేదు అంటే కింద పెల్విక్ బోన్ అనేది నారోగా ఉండి నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ లేదు అన్నప్పుడు మాత్రం మనం సిజేరియన్ ఆప్షన్ ఇస్తాం అండ్ లేదు ఒకవేళ పేషెంట్ లేబర్ పెయిన్స్తో వచ్చేస్తారు కొంతమంది పెయిన్స్ వస్తూ ఉమ్మినీర్ పోవడమో లేకపోతే రెడ్ బ్లీడింగ్ లాగా అవ్వడమో అలా వచ్చినప్పుడు కూడా స్టిచ్ ఎమర్జెన్సీగా తీసేస్తాం సో మనం స్టిచ్ చేసినంత మాత్రమే 100% సిజేరియనే చేసుకోవాలనేది ఏం లేదు సో నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి బేసికలీ వేరే ఫ్యాక్టర్స్ అన్ని కూడా రూల్ అవుట్ అయ్యి ఉండాలి అండ్ ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ అలా ఉన్నప్పుడు మాత్రం సిజేరియన్ బెటర్ ఆప్షన్ అని చెప్తాం లైక్ ఐవీఎఫ్ కన్సెప్షన్స్ లేకపోతే ట్విన్స్ అలా ఉన్నప్పుడు మాత్రం మనం నార్మల్కి వదలలేం అండ్ బ్రీచ్ ప్రెజెంటేషన్ బేబీ ఎదురుకాలతో అట్లా ఉన్నప్పుడు కూడా మనం సిజేరియన్ ఆప్షనే ఇస్తాం ఆ ఫ్యాక్టర్స్ కాకుండా వేరే అంటే ఈ హై రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ రూల్ అవుట్ అయిపోయి పేషెంట్ లో రిస్క్ ఉంది హెడ్ బాగా వెల్ ఎంగేజ్డ్ హెడ్ మంచిగా జారి ఫిక్స్ అయింది అంటే మాత్రం నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ బాగుంటాయి
సో ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియో లేదంటే మనము సర్వైకల్ స్టిచ్ అంటే గర్భసంచి ముఖ ద్వారానికి కుట్టు అవసరమా లేదా అనేది తెలుసుకున్నాము. ఆ దేశంత మాత్రం జాగ్రత్తలు ఏవి తీసుకోవాలనేది తెలుసుకున్నాము. అండ్ ఎవరికి ఏ స్టిచ్ అవసరం పడుతుంది అంటే ప్రీవియస్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి నెక్స్ట్ టైం ఎలా అనేది తెలుసుకున్నాము. అండ్ నార్మల్ డెలివరీ అవుతుందా లేకపోతే సిజరన్ అవుతుందా అనేది కూడా తెలుసుకున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.